సూర్యాపేట జిల్లా నేరేడు చెర్రలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన నల్గొండ ఎంపీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు మల్లు రవి, ఉత్తమ్ సమక్షంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ, మహాభారతంలో కురుక్షేత్రం మాదిరిగా ఉప ఎన్నిక జరుగుతుందని, ఇది ధర్మానికి అధర్మానికి జరుగుతున్న మహాసంగ్రామమని, కురుక్షేత్రంలో 100 మంది కౌరవులు పాండవుల మీద యుద్ధం చేసినట్లు, హుజూర్నగర్కు 100ల సంఖ్యలో టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు రానున్నారని, హుజూర్నగర్ ఉప ఎన్నికల కురుక్షేత్రంలో కాంగ్రెస్ పాండవులదే విజయమని అన్నారు. 23 సెప్టెంబర్ ఈరోజు 21 అక్టోబర్ వరకు అత్యవసర పనులు మినహాయించి మీరు ప్రతిరోజు 100 ఓటర్లని మీ బూతులో కలిసే విధంగా మీరు పనిచేయాలి. ఎవరు నన్ను కలిసినా నేను అదే ప్రశ్న అడగబోతా. మీరు మీ బూత్లో మీ ఊర్లో పనిచేయకుంటే మీరు ఎక్కడో చోట ఓట్లు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ అభ్యర్థికి వేయించలేకుంటే మరి రాజకీయాల్లో మీరు మేము ఉండడం వేస్ట్. లాస్ట్ మినిట్ లో ఏదో కొంత పంపిణీ చేద్దాం, అప్పటి వరకు ఓటర్ని ఒకసారి కూడా కలవకుండా ఉండేవాళ్ళు మరి చాలా మంది చేస్తున్నారు రాజకీయం. అది కుదరదు, ఈసారి ఆ విధంగా వద్దు అని చెప్పి మీకు మీరు సిన్సియరిటీ కమిట్మెంట్ నిబద్ధత ఉంటే ప్రతిరోజు మీ బూత్ టౌన్ లో ఉంటే మీ బూత్ లో, మీ వార్డులో, ఊర్లో ఉంటే మీ ఊర్లో 100 మంది ఓటర్లు కలవండి. మనం ఏం పని చేస్తున్నాం, వాళ్ళేం పని చేయలేదు. ఏ విధంగా కేసీఆర్ జగదీష్ రెడ్డి ఇక్కడ అభ్యర్థి మోసం చేస్తున్నారు, వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళ క్యారెక్టర్ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మనం ఏం చేస్తున్నాం చెప్పి వాళ్ళు ఒప్పించే విధంగా కేవలం డబ్బులు మందుతోనే కాదు, తప్పనిసరిగా మన ప్రచార కార్యక్రమం రేపటి నుంచే ఉధృతంగా ఉండాలి. టౌన్ కి హుజూర్నగర్ మండలానికి నేను టౌన్ అధ్యక్షుడిని మండలాధ్యక్షుడిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ రోజు రాత్రిలో రేపు ఉదయమో 10 నుంచి 17 మంది ఎలక్షన్ కమిటీ వేసుకోండి. మండల కమిటీ వాళ్ళు అన్ని గ్రామాలు తిరగడం మొదలుపెట్టండి. టౌన్ లో ఈ 10-15 మంది కమిటీ అన్ని వార్డులు తిరగడం మొదలుపెట్టండి. నేను ఎంత వీలైతే అంత వస్తా, నేను ఎంత దిగే తిరుగుతా, మరి మీరు కూడా ఆ విషయంలో మరి తప్పనిసరిగా మీరు గట్టిగా చేయాలని చెప్పి కోరుకుంటూ, ఎల్లుండి 25వ తారీఖున ఉదయం 7 గంటలకి నేను ఈ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి హుజూర్ నగర్ టౌన్ లో ప్రచార కార్యక్రమం మొదలు పెడతాను. చిత్తశుద్ధి ఉన్న కార్యకర్తలు అందరు రండి. ప్రతిసారి ఒక కమర్షియల్ టైప్ పాలిటిక్స్ నేను చేయబోదలుచుకోలేదు. మనం సర్వీస్ చేసినాం, మన కుటుంబంలో ఉన్నాం, అందరం కలిసి ముందుకు పోవాలి. ఎల్లుండి హుజూర్ నగర్ టౌన్ లో మరి పాదయాత్రనా లేకపోతే మోటార్ సైకిల్ ర్యాలీయా మనం డిసైడ్ చేసి కొంత టౌన్ లో ముఖ్య భాగం ఒక 2 అవర్స్ తిరిగి నేను ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమం మొదలు పెడతా. రేపు నేను ఎలక్షన్ కమిషన్ ఒక పని మీద ఢిల్లీ పోతున్నా, రేపు రాత్రి వచ్చినాక ఎల్లుండి మార్నింగ్ 8:00 వస్తా. మరి తప్పనిసరిగా కార్యకర్తలు అందరు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఈ లాంచ్ కార్యక్రమానికి మోటార్ సైకిల్ ర్యాలీనా లేదా ప్రచార రథం మీద ఉండి మోటార్ సైకిల్ ర్యాలీనా లేదా పాదయాత్రనా ఏదో ఒకటి చేద్దామని చెప్పి మొదలు పెడదాం. ఓకే, సరే. రెండో విషయం, ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, దళితులు ఎంతమంది ఉన్నారు, చేతండి మీరు కూడా డాన్స్ మీద ఉన్న వాళ్ళు ఎంతమంది చేతండి, మీలో ఎంతమంది మాదిగలో చేతులు ఎత్తి తట్టుకొని చేతిందండి. మాదిగల వర్గం నేను చెప్తున్నా ఈసారి, మాదిగ వర్గం తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గం. మాదిగ వర్గం తెలంగాణ అతిపెద్ద సామాజిక వర్గం. ఈరోజు ఈ క్యాబినెట్ లో మాదిగ వర్గానికి ఒక్క మంత్రి పదవి కూడా కేసీఆర్ ఇవ్వలేదంటే నిజంగా మాదిగలు కేసీఆర్ బుద్ధి చెప్పాలంటే ఒక్క ఓటు పడితే ప్రజలుస్తున్నా, ఇంతకంత నమానం ఉండరు. తెలంగాణ జనాభాలో 12% ఉండే మాదిగలకి ఒక్క మంత్రి పదవి కూడా లేదు.
కేసీఆర్ తన సొంత కులానికి సగం పర్సెంట్ కూడా ఉండే వాళ్ళకి 50% శాఖలు కేసీఆర్ దగ్గర, ఆయన కొడుకు, ఆయన మేనల్లుడు, ఆయన ఇంకో దయాకర్ రావు ప్లానింగ్ కమిషన్, ఆయన ఇంకో ఆయన రాజ్యసభ ఇంకో ఆయన. ఇది మా దగ్గర అవమానపరచడమే. నేను ఒకటే పిలిపిస్తున్నా, ఏ ఒక్క మాది కూడా హుజూర్ నగర్ బై ఎలక్షన్స్ లో కేసీఆర్ ఓటు వేస్తే వాళ్ళ జాతికి అవమానం జరిగినప్పుడు పరిస్థితి మనం మొదలు పెడతా. రేపు నేను ఎలక్షన్ కమిషన్ ఒక పని మీద ఢిల్లీ పోతున్నా, రేపు రాత్రి వచ్చినాక ఎల్లుండి మార్నింగ్ ఎట్టి పరిస్థితులు వస్తా. మరి తప్పనిసరిగా కార్యకర్తలు అందరూ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఈ లాంచ్ కార్యక్రమానికి మోటార్ సైకిల్ ర్యాలీనా, లేదా ప్రచార రథం మీద ఉండి మోటార్ సైకిల్ ర్యాలీనా, లేదా పాదయాత్ర, ఏదో ఒకటి చేద్దామని చెప్పి మొదలు పెడదాం. ఓకే, సరే. రెండో విషయం, ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, దళితులు ఎంతమంది ఉన్నారు, చేతండి మీరు కూడా డాన్స్ మీద ఉన్న వాళ్ళు ఎంతమంది చేతండి. మీలో ఎంతమంది మాదిగలో చేతులు ఎత్తి తట్టుకొని చేతిందని మాదిగల వర్గం. నేను చెప్తున్నా ఈసారి, మాదిగ వర్గం తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గం. మాదిగ వర్గం తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గం. ఈరోజు ఈ క్యాబినెట్ లో మాదిగ వర్గానికి ఒక్క మంత్రి పదవి కూడా కేసీఆర్ ఇవ్వలేదంటే, నిజంగా మాదిగలో కేసీఆర్ బుద్ధి చెప్పాలంటే ఒక్క ఓటు పడితే ప్రజలుస్తున్నా. ఇంతకంత అనుమానం ఉండదు. తెలంగాణ జనాభాలో 12% ఉండే మాదిగలకి ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదు. కేసీఆర్ తన సొంత కులానికి సగం పర్సెంట్ కూడా ఉండే వాళ్ళకి 50% శాఖలు కేసీఆర్ దగ్గర, ఆయన కొడుకు, ఆయన మేనల్లుడు, ఆయన ఇంకో దయాకర్ రావు ప్లానింగ్ కమిషన్, ఆయన ఇంకో ఆయన రాజ్యసభ ఇంకో ఆయన. ఇది మా దగ్గర అవమానపరచడమే. నేను ఒకటే పిలిపిస్తున్నా, ఏ ఒక్క మాది కూడా హుజూర్ నగర్ బై ఎలక్షన్స్ లో కేసీఆర్ ఓటు వేస్తే వాళ్ళ జాతి మీతో ఎందుకు ఇవ్వరు? తప్పనిసరిగా మొత్తం కాన్స్టిట్యూన్సీలో మీ బాధ్యత. ఇది ఏమి కాంగ్రెస్ టిఆర్ఎస్ అభ్యర్థుల విషయం కాదు, మాదిగలకు జరిగిన అవమానం ఈ క్యాబినెట్ లో ఈ హుజూర్ నగర్ బై ఎలక్షన్ లో రిఫ్లెక్ట్ కావాలి. ముస్లిం సోదరులారా, గిరిజనులారా, మీకు 12% చేసి చెప్తే ఆరేళ్ళై ఈ మధ్య ఏమంటున్నాడు, ఏదో కోర్టు తీర్పు 50% సీలింగ్ అంటున్నాడు. వైస్ అబ్సుందేరా, మహారాష్ట్రలో 50% దాటి మరాఠాస్కు 12% కల్పించగలిగితే తెలంగాణలో గిరిజనులకి ముస్లింలకు కేసీఆర్ ఎందుకు కల్పించలేదు అని చెప్పి పనిచేస్తున్నా. ఆ దూసరి చీజ్ మరి ముసల్మాన్ భయ బహన్కో బీజేపీ ముసల్మాన్ భయ బహన్ కో ఉన్కి పర్సనల్ లో మే దఖలందాజ్ కర్ రహే హైం, ట్రిపుల్ తలాక్ మే ఐసే చీజో మే పార్లమెంట్ లే కేసీఆర్ నే బీజేపీ కో మదద్ కియా. కేసీఆర్ కో ముసల్మాన్ ఓట్ పూచనే కా హక్ నీ హై. ఏ నీ ఏ నీ కే సైదా మస్తాన్ యా మిస్త్రీ యా మజీద్ యా మేరా హై, పూరి ముస్లిం కమ్యూనిటీ కో ఉన్నా ఇన్సల్ట్ కియా. గల్లీ మే దిఖాతా కి మే కుచ్ బీజేపీ కా దూర్ హూ, ఢిల్లీ మే ఉస్కా దోస్త్ హై. పార్లమెంట్ మే బీజేపీ కా హర్ బిల్ పాస్ హోనే కే లియే టిఆర్ఎస్ నే మదద్ కియా. పార్లమెంట్ లో ట్రిపుల్ తలాక్ కానీ ఇతర బిల్లులు కానీ అన్నిటికీ కేసీఆర్ మద్దతునే ఈరోజు ముస్లింలకి వ్యతిరేకంగా జరిగింది. నేను మీకు అప్పీల్ చేస్తున్నా, తప్పనిసరిగా మీ కమ్యూనిటీలో వేరు, తప్పనిసరిగా ముస్లిం కమ్యూనిటీలో ఈ సందేశం చాలా స్పష్టంగా పోవాలని చెప్పుకోండి. రైతుల విషయంలో చెప్పిన, యువత విషయం చెప్పిన, మహిళా సంఘాలకి ఎంత సిగ్గులేని ప్రభుత్వం అంటే, విలేకరి మిత్రులారా నోట్ చేసి, మంచినీటి సాగునీరు లిఫ్ట్ లేదు. వేణుగోపాల్ తెలుసు, కృష్ణా నుంచి మేల చెరువు వరకు నీళ్ళు తీసుకొచ్చారు.
ఒక్క పని కూడా ఒక్క రూపాయి పని కూడా చేయని వాళ్ళు, తట్టెడు మట్టి పని కూడా చేయలేని ఈ సన్నాసులు, ఈ తత్తమ్మలు, వీళ్ళు మేము హుజూర్నగర్ మాడతారు. మండలానికి మంత్రి తెస్తాడా, ఊరికో ఎమ్మెల్యే తెస్తాడట. హుజూర్ నగర్ కార్యకర్తలు అంటే గజగజ నడుస్తున్నారు. ఎన్నికల కాలం చదివిలో ఈ మంత్రులారా ఏ పని పొందుతున్నగారికి? ఈ ఆరేళ్లలో 4 ఇళ్ళు పూర్చలే, మట్టపల్లి పిచ్చెందుకు పూర్చలే. గడపల్లి మండలంలో ముత్యాల నగర్ లో 65 కోట్లతో 220 కేవీ సబ్స్టేషన్ మొదలు పెడితే ఎందుకు పూర్చలేదు? ఏమి పని చేయకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి మన నుంచి దోచుకున్న సొమ్ముతో ఈరోజు మందు పైసలు పంచిపెట్టి గెలవాలనుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీ ప్రాణానికి నా ప్రాణం అంటు. ఏ అధికార పార్టీ కానీ ఏ పోలీసులు ఎవరక్షన్ చేసినా దేనికైనా సిద్ధమే. ఇది మనం ఆత్మభిమానంతో మన బతుకులతో కూడుకున్న వ్యవహారం. ఇది ఎవరు జాగీరు కాదు. హుజూర్ నగర్ ప్రాంతానికి గొప్ప చరిత్ర ఉంది. 2019లో 4 ఎంపీగా ఎంపిక అయినా మీకు విషయం అయితే చెప్తున్నా, మీరు ఇన్నిసార్లు గెలిపించిన వారు, మీరు గర్వపడే విధంగా మా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే చెప్పుకునే విధంగా పార్లమెంటులో మీ గొంతు వినిపిస్తా, ఈ రాష్ట్ర సమస్యలు వినిపిస్తా, ఈ దేశ సమస్యలు వినిపిస్తా అని చెప్పి మనం చేస్తున్నాం. ఈ సుదీర్ఘ రాజకీయాల్లో నేను ఎన్నడూ కూడా ఈరోజు హుజూర్ నగర్ లో చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్న గలీజు రాజకీయాలు ఎన్నడూ చూడలేదు. ఇంత గలీజు రాజకీయాలు అసలు దానికి వేరే పదంతోనే వాడాలి. ఇప్పుడు మీరు చేస్తున్న రాజకీయం కానీ ఆ పదం నాకు చెప్పడానికి మనసు అవ్వడం లేదు. అంత గలీజు రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాలకు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు ఆంధ్రా నుంచి వచ్చినాయి, వాళ్ళ ఊర్లు మండలాలు అందరూ చెప్తే ఎవరైనా చెప్తారని. వచ్చిన తర్వాత హుజూర్ నగర్ లో 2018 ఎన్నికల తర్వాత ఈ ఓడిపోయిన 6 రోజులు ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరిని పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ గడప ఎవరు ఎక్కని అంటారు, ఎవరిని పెట్టక అంటే అయ్య జాగిర పోలీసు వాళ్ళు జీతాలు ఇస్తున్నాడా? మరి ఉత్తమ్ పద్మావతి గారు 30 తారీఖున నామినేషన్ వేయబోతున్నారు. సరే, ఇంకా దాన్ని అధికారికంగా విలేకరులు అధికారికంగా ఏఐసిసి నుంచి ప్రకటన రావాలి. కానీ మన కార్యకర్తల మీ ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తున్నారు. మిత్రులారా, నేను చాలా సుదీర్ఘ రాజకీయాల్లో పాల్గొన్నాను. నేను కొంత ఎందుకు నా గతం కూడా మీకు తెలియజేసేటువంటి హుజూర్ నగర్ లో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయం కొంత మనసులో కూడా పాల్గొంటుంది. నేను 16 ఏళ్ల వయసుకి భారత సైన్యం చైనా పాకిస్తాన్ బార్డర్లలో అనేక సంవత్సరాలు భారతదేశ సైన్యంలో ఒక యుద్ధ విమానాల పైలట్గా శర్మ గారితో పనిచేయడం జరిగింది. 94లో కేవలం కొన్ని విలువలు ఆదర్శాల కోసం ప్రజా జీవితంలో పోయి మనం ప్రజలకు కొంత మేలు చేయాలి, సమాజానికి కొంత మేలు చేయాలి ఉద్దేశంతో భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన
అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉద్యోగానికి రాజీనామా చేసి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. 94లో కోడా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా సరే కార్యకర్తలకు ఇబ్బంది కాకుండా ఐదేళ్ల పాటు పోరాడుకునే ఉంటూ 99లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా నేను ఎమ్మెల్యే గెలిచిన 2004లో తిరిగి కోదాడ నుంచి ఎమ్మెల్యే గెలవడం జరిగింది. 2009లో హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యే గెలవడం జరిగింది. 2014లో హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యే గెలవడం జరిగింది. మీ ఎమ్మెల్యేగా ఉమ్మడి రాష్ట్రంలో ఒక సమర్థవంతమైన క్యాబినెట్ మంత్రిగా మరి మీ అందరి సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చుకోవడం జరిగింది. 2018లో తిరిగి హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఎన్నికైనా, 2019లో నల్లగొండ ఎంపీగా ఎంపికైనా. మీకు విషయం ఏంటి చెప్తున్నా, మీరు ఇన్నిసార్లు గెలిపించిన వారు, మీరు గర్వపడే విధంగా మా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పుకునే విధంగా పార్లమెంటులో మీ గొంతు వినిపిస్తా, ఈ రాష్ట్ర సమస్యలు వినిపిస్తా, ఈ దేశ సమస్యలు వినిపిస్తా అని చెప్పి మనం చేస్తున్నాం. ఈ సుదీర్ఘ రాజకీయాల్లో నేను ఎన్నడూ కూడా ఈరోజు హుజూర్ నగర్ లో చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్న గలీజు రాజకీయాలు ఎన్నడూ చూడలే. ఇంత గలీజు రాజకీయాలు అసలు దాన్ని ఇంకా వేరే పదంతోనే వాడాలి. ఇప్పుడు మీరు చేస్తున్న రాజకీయం కానీ ఆ పదం నాకు చెప్పడానికి మనసు పడం లేదు. అంత గలీజు రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాలకు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు ఆంధ్ర నుంచి వచ్చినాయి, వాళ్ళ ఊర్లు మండలాలు అందరూ చెప్తే ఎవరైనా చెప్తారని. వచ్చిన తర్వాత హుజూర్ నగర్ లో 2018 ఎన్నికల తర్వాత ఈ ఓడిపోయిన, ఆ రోజు ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరిని పోలీస్ స్టేషన్ మత్తనే, ఇది ఎవరు పోలీస్ స్టేషన్ గడప ఎవరు ఎక్కని అంట, ఎవరిని పెట్టక అంటే అయ్య జాగిర పోలీసు వీళ్ళ జీతాలు ఇస్తున్నాడా? అసలు అంటే జనంతో జనంలో జనం మేలుకి ఏమైనా పనిచేసిందిరా? ఈరోజు చెప్తున్నా మీకు, మిర్యాల కూడా హుజూర్ నగర్ కోదాడ్ ఖమ్మం ఫోర్ లేన్ హైవేకి రోడ్డు మంజూరు చేయించిన నేను. హుజూర్ నగర్ లో సెంట్రల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ రోడ్డు విస్తరణ సుందరీకరణ చేసింది నేను. హుజూర్ నగర్ లో 100 పడక హాస్పిటల్ కట్టించింది నేను. హుజూర్ నగర్ లో గవర్నమెంట్ డిగ్రీ కళాశాల కట్టించింది నేను. హుజూర్ నగర్ లో పోలీస్ స్టేషన్ కి, కోర్టుకి, జైలుకి, ఎంఆర్ ఆఫీస్ కి కొత్త భవనాలు కట్టించింది మనం. ఎంపీ ఆఫీస్ కూడా టిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. ఇప్పుడు ఇక్కడ టిఆర్ఎస్ నాయకత్వం వహిస్తున్న వాళ్ళు కానీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కానీ ఏమన్నా పనులు చేసిండ్రా? గుట్టగాడ నేను చాలా కష్టంగా 100 కోట్ల రూపాయలతో ఒక మోడల్ కాలనీ డెవలప్ చేయబోతే టౌన్ నుంచి అక్కడ రోడ్ వేయించిన, రింగ్ రోడ్ వేయించిన, ప్లాట్లు వేసిన, ఫ్లాట్లు మొదలుపెట్టినాం, 4000 మందికి ఇళ్ల వసతి కల్పించే విధంగా ఉంటే విలేకరు మిత్రులారా జగదీష్ రెడ్డి ఏం మాటలు మాట్లాడినో మీ దానికి విమర్శన. ఈయన చెప్పిండు, ఆయన చెప్పిండు కాదు. 2014లో ఆగిపోయే వరకు ఈ రోజు కూడా మొదలుపెట్టి చాట కాని వాళ్ళు మంత్రులు అయ్యే ఎమ్మెల్యేలు సిక్కు మాట్లాడారు. జగదీష్ రెడ్డి ఏం మాటలు మాట్లాడారు? గుట్టకారికి వచ్చిన వారం రోజుల్లో మొదలు కలిపినారుగా, మందు వేసిన పిల్లలుగా చాట కాని వాళ్ళు. అసలు ప్రజల గురించి పని చేయలేని వాళ్ళు పోలీసులు అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్న విషయం ఇది వాస్తవమా కాదా?
మట్టపల్లి బ్రిడ్జ్ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డిని ఎదుగుదల తీసుకొచ్చి 50 కోట్లతో బ్రిడ్జ్ ని మంజూరు చేయించి నిర్మాణం పూర్తి చేస్తే 50 లక్షలతో అప్రోచ్ నట్టు కట్టలేని అసమర్థులు దద్దమ్మలు సన్నాసులు. కృష్ణాల నోటున నేను ఎమ్మెల్యే వరకు ఏ గ్రామానికి మంచినీటి సాగునీరు లిఫ్ట్ లేదు. వేణుగోపాల్ రెడ్డి తెలుసు, కృష్ణాల నుంచి మేల చెరువు వరకు నీరు తీసుకొచ్చారు. ఈరోజు ఒక్క పని కూడా, ఒక్క రూపాయి పని కూడా చేయని వాళ్ళు, తట్టెడు మట్టి పని కూడా చేయలేని ఈ సన్నాసులు, ఈ దద్దమ్మలు, వీళ్ళు మేము హుజూర్నగర్ మాడతారు. మండలానికి మంత్రి తెస్తాడా, ఊరుకో ఎమ్మెల్యే తెస్తాడా? హుజూర్నగర్ కార్యకర్తలు అంటే గజగజ నడుస్తున్నారు. ఎన్నికల కాల చదివిలో ఈ మంత్రులారా ఏ పని పడుతున్నగర్కి? ఈ 6 ఏళ్లలో 4 ఇళ్ళు పూర్చాలే, మట్టపల్లి పిచ్చెందుకు పూర్చేలే. గడపల్లి మండలంలో ముత్యాల నగర్ లో 65 కోట్లతో 220 కేవీ సబ్స్టేషన్ మొదలు పెడితే ఎందుకు పూర్చేయలేదు? ఏమి పని చేయకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి మన నుంచి దోచుకున్న సొమ్ముతో ఈరోజు మందు పైసలు పంచిపెట్టి గెలవాలనుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. ఏ అధికార పార్టీ కానీ ఏ పోలీసులు ఎవరక్షన్ చేసినా దేనికైనా సిద్ధమే. ఇది మనం ఆత్మభిమానంతో మన బతుకులతో కూడుకున్న వ్యవహారం. ఇది ఎవరు జాగీర్ కాదు. హుజూర్ నగర్ ప్రాంతానికి గొప్ప చరిత్ర ఉంది.